జర్నలిస్ట్ అవుతా. మొత్తానికి అరెస్ట్ అంటే కేజ్రీవాల్ ఎంత భయపడుతున్నాడు అనే విషయం మనం చూస్తూనే ఉన్నాం. నాలుగోసారి విచారణకు డుమ్మా కొట్టిండు, ఐదోసారి విచారణకు డుమ్మా కొట్టిండు, ఆ తర్వాత ఏదో క్రియేట్ చేయాలని చూసి అది సాధ్యం కాకుండా ఊరుకున్నాడు. ఇప్పుడు పోలీసుల నుంచి నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినాక ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాలి. ఓ పక్క నుంచి జార్ఖండ్ సీఎం చూసిండ్రు, తప్పించుకొని పారిపోయిన వదిలిపెట్టకుండా ఆయన తీసుకెళ్ళడం, ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి అరెస్ట్ కావడం. ఈయన పదవికి రాజీనామా చేయలేడు, ఎందుకంటే పదవికి రాజీనామా చేసి పెళ్ళాన్ని సీఎంగా చేయాలి అని చూస్తుంటే అది కావట్లేదు అని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఆ గుబులు ఎక్కడ దాకా పోయిందంటే కొత్త నాటకాలు తెరదీసి బీజేపీ మీదకి తిప్పే ప్రయత్నానికి బీజేపీ ప్రభుత్వం అట కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళి, బాబు కేజ్రీవాల్ నీ అంత గొప్ప నాయకుడు లేడు, నీ పార్టీ అవసరం మాకుంది, నువ్వు మాతో చేతులు కలుపు అని అడిగితే కేజ్రీవాల్ నోనోనో నేను గలపను అన్నాడట. అనేసరికి కక్షగట్టి బీజేపీ గవర్నమెంట్ ఇట్లా విచారణలని నోటీసులని అరెస్ట్లని భయపెడుతుందట. ఆ కేజ్రీవాల్ సార్ నాకు ఒక డౌటు, అంటే లిక్కర్ స్కామ్ రూపంలో డబ్బులు దొబ్బేయమని కూడా బీజేపీ చెప్పిందా? గోవా ఎలక్షన్స్ అప్పుడు పట్టుబడ్డ దొంగ డబ్బులు గుర్తుందా బీజేపీ చెప్పిందా? పంజాబ్ ఎలక్షన్లు అప్పుడు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? గిట్లా అక్రమ డబ్బుతో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చెయ్యి, అవినీతి చెయ్యి అని కూడా బీజేపీ చెప్పిందా? ఎందుకంటే వీటికి అన్నిటికీ సంబంధించి నీ మంత్రులు చాలామంది ఇంకా జైల్లో ఉన్నారు కదా. అంటే బీజేపీ చెప్తేనే, అప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు అప్పుడే మనందరం దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా వార్త చూసినాం, ఇక్కడి నుంచి 100 కోట్లు పంజాబ్ ఎలక్షన్స్కి వెళ్ళాయి అని. మరికి అప్పుడు బీజేపీకి 100 కోట్లు పంపించే ప్రయత్నం చేసిందా? లేకపోతే నువ్వు 100 కోట్లు అవినీతి చేయనా, రేపు నా దగ్గర జాయిన్ అయిపో అని చెప్పిందా? మరి గంత బీజేపీ చెప్పి నీకు సహకారం అందిస్తే గీడికొచ్చి కేసీఆర్ని తోపు, కేసీఆర్ పెద్దన్న, బీజేపీ మీద యుద్ధం అని మాట్లాడటం అంటే ఆ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలవలేదా? ఇది చాలా మంది ఎవరైతే ఇంకా కొంతమంది యాంటీ మోదీ యాంటీ బీజేపీ ఉంటారో వాళ్ళకి ఇది మస్తు మంచి కబుర్లాగా అనిపిస్తుంది ట్రోల్ చేసుకోవడానికి. లేకపోతే చూసినవా, కేజ్రీవాల్ లాంటి ఒక మంత్రి ముఖ్యమంత్రిని కొనడానికి ప్రయత్నం చేసిన బీజేపీ ఆయన అమ్ముడు పోలేదని ఆయన మీద కక్ష సాధింపుకొని వేసుకోవడానికి, అవినీతి రహిత సమాజాన్ని ప్రారంభిస్తానని స్టార్ట్ చేసిన ఒక పార్టీ ఈరోజు ఆ పార్టీ నేతలంతా కూడా అవినీతి ఆరోపణలతోనే జైల్లో ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మనోజ్ సిసోడియా ఇప్పటికి కూడా బెయిల్ అప్లై చేసుకుంటూ ప్రతిసారి ఆ బెయిల్ రిజెక్ట్ అవుతూ ఏమంటారు కటకటాలలో ఉన్నాడు అని. అంటే చట్టాలు మీ లాయర్లు పనిచేయట్లే, ఏ తప్పు చేసిందే మీ లాయర్లకు ఆయన జామీను చిడిపించుకురావడానికి కూడా కుదరట్లే. గత తప్పులన్నీ ఎవరు చేయమని చెప్పిండ్రు మరి మీకు? గత తప్పులంటే ఎనకుంటే బీజేపీ చేయమని చెప్తే చేసిండ్రా? అరే అరే, ప్రజలు ఏమైనా సరే మేము చెప్పింది నమ్ముతారు, పిచ్చోళ్ళు అనుకుంటారా? ఏంది ఈ అరెస్ట్ అనే భయం? అవినీతి చేసే ముందో తప్పులు చేసే ముందో ఉంటే ఈ పరిస్థితి రాదు కదా. ఏ పేరు పెట్టి అన్నా హజరాయి వారసులం అంటూ రాజకీయాల్లోకి వచ్చినావు? ఈరోజు ఏ పరిస్థితి తెచ్చినావు? మళ్ళీ ఆ పరిస్థితిని పక్కనోడి మిద్దోయడానికి ఎంత కొత్త సరికొత్త నాటకానికి తెరదీసినావు? పంజాబ్ ఎన్నికల టైంలో డబ్బుల విషయం తప్ప, గోవా ఎలక్షన్ టైంలో డబ్బుల విషయం తప్ప, ఆ పార్టీ నేతలకు లిక్కర్ స్కామ్తో సంబంధం ఉంది తప్ప, లేకపోతే లిక్కర్ ఏవైతే దానికి సంబంధించి ఏమంటారు జీవోలు అవన్నీ ఉంటే వాటిని తప్పుగా చేయడము తప్ప, ఇవన్నీ మీరు తప్పులు చేయలే. తప్పు చేసినప్పుడు మంచిగా ఉంది కదా, ఆ తప్పును చూపించి బయట పెడుతున్నప్పుడు ఇక్కడ బాధ అవుతుంది కదా, దాన్ని ఎవడి మీదకి దోసేసి నేను ఒక శుద్ధ పూసని అనిపించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నావు కదా. ఇనేటోడు ఎర్రోడు అయితే కుచ్చు టోపీ పెట్టడానికి మస్తు మంది రాజకీయ నాయకులు సిద్ధంగుంటారు, అందులో కేజ్రీవాల్ కూడా ఒకడు. ఈయన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈరోజు సౌత్కు కూడా విస్తరించింది. అవినీతి ఎలా చేశారు అనేది బయటకు వస్తుంది. మొన్నటికి మొన్న జార్ఖండ్ సీఎం అప్పుడు విషయంలో కూడా, ఆ జార్ఖండ్ సీఎం అరెస్ట్ అవుతున్న తరుణంలో వాళ్ళ భార్యను సీఎం చేయాలని చూసినప్పుడు కేజ్రీవాల్ కూడా అదే ప్రయత్నాలు చేసిందని వచ్చింది. అసలు ఈయన తప్పే చేయకపోతే నాలుగోసారి ఐదోసారి విచారణలకు ఎందుకు పోకుండా ఉన్నాడు? విచారణ అంటే ఎందుకు భయపడుతున్నాడు? వీళ్ళ మంత్రులు ఉప ముఖ్యమంత్రి జైల్లోనే ఉన్నారు కదా, జైల్లో ఉన్న వాళ్ళని వీళ్ళ తరపు లాయర్లు వీళ్ళు తప్పు చేయని వాళ్ళు అయితే ఎందుకు రిలీజ్ చేయించి తీసుకురాలేకపోతున్నారు? ఎందుకంటే చాలాసార్లు నేను నిన్న రాజకీయ నాయకులు లేకపోతే కొందరు తప్పుడు పనులు చేసేవాళ్ళు చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లొసుకులను అడ్డు పెట్టుకొని బయటకు వస్తుంటారని, ఆ చిన్న చిన్న లొసుకులను అడ్డు పెట్టుకొని కూడా బయటకు రాలేకపోతారంటే వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేసి ఎంత పెద్ద సుడిగుండంలో ఇరుక్కున్నారు?
కావాలనే అనుకో, దాన్ని ఎవడేం చేయగలుగుతాడు? ఏదేమైనా కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదు. ఆ భయం బాగా లోతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ గుగుల్లో ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. ఆయన కనుక అరెస్ట్ అయితే ఢిల్లీ రాజకీయం ఇంకో రకంగా మారుతుందంటారు. ఇప్పటికే జార్ఖండ్లో రాజకీయాలు చూస్తున్నాక ఇక ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందే పోవడం గుండెల్లో బాధ అవుతుందని, ఆ బాధను ఎలా ఎలాగకపోవాలి కేజ్రీవాల్ ఇలాంటివన్నీ చేస్తాడని సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. మరి మీరేమనుకుంటారు కేజ్రీవాల్ కొత్త నాటకం యొక్క కారణం? కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్కి, మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు జాయిన్ అనే బటన్ ఉంటుంది, 1-4 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా అకౌంట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా కొత్త కొత్త అంశాలతో త్వరితగతిన మీ ముందుకు రావాలి అనుకుంటే తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి సహకారం కూడా అవసరమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. స్టే విత్ అస్.